అందరికీ నమస్కారం. ఇంకొంతమంది జాయిన్ కావాలని చూస్తున్నాను. నిన్న మొన్న ఈ మధ్యకాలంలో దేశంలో ఎక్కడా జరగంది, ప్రపంచం నివ్వురుపోయేటువంటిది, తెలుగు జాతి సిగ్గుపడేటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. మేము వైద్యం చేస్తాము, మాకు పీపీఈస్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ పీపీఈస్ మాకు ప్రొవైడ్ చేయండి అని డాక్టర్లు మొత్తుకుంటున్నారు. 4,000 పీపీఈ కిట్లు డాక్టర్ల కోసం, ఎవరైతే వైద్యం చేస్తారో, వైద్య సేవల్లో నిమగ్నమై ఉన్నారో, మెడికల్ స్టాఫ్ కానీ పారామెడికల్ స్టాఫ్ కానీ వీళ్ళందరూ ఎవరైతే నిమగ్నమై ఉన్నారో వాళ్ళ కోసం తీసుకొచ్చినటువంటి పీపీఈస్ అంటే మాస్కులు కానీ, గ్లౌజులు కానీ, లేకపోతే ఇతరత్ర అన్ని రకాల ఎక్విప్మెంట్స్, ఇవన్నీ కూడా 4,000 కిట్ల దాకా తెప్పించారని వార్తలు వచ్చినాయి. దానిలో ఈ విఐపీలు, వివిఐపీలు, వాళ్ళ బంధువులు వీళ్ళందరూ కూడా చేరి 3,000కు పైన కిట్లు దొంగగా తీసుకెళ్ళిపోయారు. ఎవరైతే ఫీల్డ్లో కరోనా కోసం, కరోనా వైద్యం చేస్తూ ఉన్నారు డాక్టర్లు, ఎక్కువగా డాక్టర్లకి ఎక్కువ సోకేటువంటి అవకాశం ఉంది. ఎంతోమంది డాక్టర్లు ఈ కరోనా కోసం పోరాడే సమయంలో ఎంతోమంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారు. డాక్టర్ అంటే ఈరోజు సైనికుడు. అట్లాంటి సైనికుణ్ణి, ఈ కరోనాకు వ్యతిరేకంగా జరిగేటువంటి పోరాటానికి పంపించే సైనికుణ్ణి పీపీఈ లేకుండా, సేఫ్టీ మెకానిజం లేకుండా డైరెక్ట్ కాంటాక్ట్ ఆ పేషెంట్తో వస్తే అది వైరస్, అది గాల్లో ట్రావెల్ అయిపోతుంది. డైరెక్ట్ కాంటాక్ట్ కనుక అవి తీసుకుంటే, డైరెక్ట్ కాంటాక్ట్లోకి వస్తే కనుక ఖచ్చితంగా డాక్టర్లకు అటాక్ అవుతుంది. డాక్టర్లు ట్రీట్ చేయాలా, వాళ్ళు డయాగ్నోస్ చేయాలా, వాళ్ళు ఆ పేషెంట్తో ఇంటరాక్ట్ కావాలా, తెలుసుకోవాలా, మాట్లాడాలా, టైం స్పెండ్ చేయాలా డాక్టర్ల దగ్గర. ఈ పరిస్థితుల్లో డాక్టర్లకు ఇవ్వాల్సినటువంటి పీపీఈలు కానీ, దాంతోపాటు ఈ పీపీఈలో ఉన్న మాస్కులు కానీ, అంటే N95 మాస్కులు కానీ, ఇతరత్ర సేఫ్టీ ఎక్విప్మెంట్స్ అంతా కూడా డాక్టర్ల కోసం తీసుకొచ్చినవి, అంటే ప్రజల డబ్బులు పెట్టి తీసుకొచ్చినవి. ప్రజాప్రతినిధులు, అధికారులు దొంగతనంగా ఎత్తుకుపోయారు, దొంగతనం చేశారు. కరోనా కోసం పోరాటం చేయాల్సినటువంటి, పోరాటానికి మద్దతు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వ అధినేతలు, అధికారులు దొంగతనంగా డాక్టర్లకు ఇచ్చినటువంటి మాస్కులని, డాక్టర్లకు ఇచ్చినటువంటి పీపీఈల్ని దొంగతనంగా ఎత్తుకుపోయారు. విజయసాయిరెడ్డి అనేవాడైతే ఆ మాస్కులు వేసుకుని, గ్లౌజులు వేసుకుని తిరుగుతున్నాడు. ప్రాణం మీద ఎంత తీపో, అతనికి ఎంత తీపు ఉంటే డాక్టర్లకు ఉండదా? డాక్టర్ల కుటుంబాలు ఉండవా? విజయసాయిరెడ్డిలాగా దొంగ డబ్బన్నీ దోచుకొని తిని అక్కడ పెట్టుకునే అంత దొంగలు కాదు కదా డాక్టర్లు. విజయసాయిరెడ్డి అంత పెద్ద ఏటు పెద్ద దొంగ కాదు, దొంగలు కాదు కదా. సో ఇప్పుడు డాక్టర్లని రక్షించుకోవాలి, డాక్టర్లకు మద్దతు ఇవ్వాల్సిన ప్రభుత్వం డాక్టర్లను వెనుపోటు పొడుస్తూ ఉంది. డాక్టర్లు నిర్దాక్షిణ్యంగా ఒక ప్రమాదంలోకి నెట్టివేస్తూ ఉంది ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో. ఇప్పుడు ఒక డాక్టర్ సుధాకర్ అని, ఆయన మాకు మాస్కులు అందటం లేదు, చాలా దరిద్రమైనటువంటి పరిస్థితి ఉంది ఆపరేషన్ థియేటర్లో, ఎవరికైనా సర్జరీ చేయాలి, లేకపోతే ఎవరికైనా ఒక ప్రెగ్నెంట్ లేడీకి సర్జరీ చేయాలి అని అంటే, వాళ్ళు ఆయన ఎనెస్థీషియా డాక్టరు, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళంతా నీట్గా బాడీని డయాగ్నోస్ చేసిన తర్వాత వాళ్ళే ఎనెస్థీషియా ఇంజెక్షన్లు ఇచ్చి ఆ పేషెంట్ కండిషన్ని ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ వాళ్ళు మానిటర్ చేసేది ఎనెస్థీషియన్లే. ఎనెస్థీషియన్ సపోర్ట్ లేకుండా ఏ డాక్టర్ కూడా డైరెక్ట్గా ట్రీట్మెంట్ చేయడు. ఎనెస్థీషియన్ దగ్గర పెట్టుకోవాలి, టోటల్ బాడీ కంట్రోల్. మీకు ఈ కార్డియక్ ఫంక్షన్ దగ్గర నుంచి, రెస్పిరేటరీ ఫంక్షన్ దగ్గర నుంచి, బాడీ ఫంక్షన్ నుంచి ఏదైనా కూడా ఎనెస్థీషియన్ దగ్గర పెట్టుకుని డాక్టర్ ట్రీట్ చేస్తాడు.
డాక్టర్ ఎంతనో ఎనెస్థీషియన్ అంత, ఇద్దరు డాక్టర్లే ఇద్దరు హైలీ క్వాలిఫైడే. ఇట్లాంటి ఇంత ఇంపార్టెంట్ డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది పేషెంట్తో ఎనెస్థీషియన్కి. వాళ్ళు అటు ఇటు తిరిగినప్పుడు, అన్కాన్షియస్లోకి పోయినప్పుడు కానీ, ఇలా ఈ రకంగా రబ్ చేసి కానీ వాళ్ళని బాడీని యాక్టివేట్ చేసేది ఎనెస్థీషియన్. ఎనెస్థీషియన్కి డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది. అట్లాంటి ఎనెస్థీషియను నాకు మాస్క్లు ఇవ్వలేదు నిజాలు చెబితే, ఈ దౌర్భాగ్యకరమైనటువంటి ఈ ప్రభుత్వం, ఈ యొక్క ప్రజల కోసం ఉండాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు ఏం చేసింది, ఆయన సస్పెండ్ చేసింది. ఆయన ఒక దళితుడు, సస్పెండ్ చేస్తే ఎవరైనా ఒక డాక్టర్ని ఈ సమయంలో, ప్రతి డాక్టర్ ఇంపార్టెంటే, ఏదో అన్నాడని చెప్పేసి ఆయన్ని సస్పెండ్ చేస్తే డాక్టర్లకు ఏ రకమైన మెసేజ్ ఇచ్చారు? సర్వనాశనం. ఇక్కడ ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, జనాలు ఏమైపోయినా పర్వాలేదు, మాకు అధికారం ఉండాలి, మేము అధికారం ఉండాలి, మేము అధికారంలో నిలబడాలి. ఒక డాక్టర్ని సస్పెండ్ చేయడానికి ఒక పేపర్ చాలు, కానీ ఒక డాక్టర్ని తయారు చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఎన్ని సంవత్సరాలు ఒక డాక్టరు ఆ స్థాయికి రావాలి? ఆ స్థాయికి వచ్చిన డాక్టర్ని ఏదో అన్నాడని ఒక పేపర్తో తీసేస్తే, అసలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుల ప్రకారం ఎన్నిసార్లు సస్పెండ్ చేయాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యేలని, మంత్రుల్ని? ఎన్నిసార్లు వీళ్ళని జైలు తీసుకెళ్లి జైల్లో పెట్టాలి? వీళ్ళకు ఉరిశిక్షలు వేయాల్సి వస్తుంది వీళ్ళు చేసిన తప్పులకి. ప్రజల పట్ల అంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు, అంత ఘోరంగా వ్యవహరించారు. పోలీసులు అడ్డంగా కొడుతున్నా పట్టించుకోరు, అసలు కరోనా విపరీతంగా వ్యాప్తి చెందుతున్నా పట్టించుకోరు, సర్వం నాశనం అవుతున్నా పట్టించుకోరు. ఎలక్షన్లు కావాలంటారు సమయానికి, ఎంత పెద్ద క్రైమ్ అది? ఎన్ని వేల మందిని చంపడానికి పథకం అది? అది పెద్ద క్రైమ్ కదా? హిందువులు డబ్బులు తీసుకొని పోయి క్రిస్టియన్లకు డబ్బులు పంచుతారు, అది క్రైమ్ కదా? హిందువులు డబ్బులు తీసుకొని పోయి ముస్లింలకు ఇస్తారు, క్రైమ్ కదా? దేవాలయాల్లోకి తీసుకొని పోయి చెప్పులు తీసుకొని, చెప్పులు వేసుకొని పోయి అంతా నాశనం చేస్తారు, అది క్రైమ్ కదా? ఉన్నట్టుని ప్రజావేదిక పడగొట్టారు, అది క్రైమ్ కదా? ఎన్నికల ముందున హామీ, రాజధాని హామీ ఇచ్చి అంత నాశనం, సర్వ నాశనం చేసి ఎక్కడికో తీసుకుపోతున్నారు, అది క్రైమ్ కదా? భారత రాజ్యాంగం ఇచ్చిన రక్షణ ప్రకారం టెండర్లు వేసి, వ్యాపారాలు చేసి, కాంట్రాక్టులు చేస్తున్న వాళ్ళందరినీ వెనక్కి తీసుకొచ్చి డబ్బులు వృధా పేరుతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు అన్నింటి క్యాన్సిల్ చేశారు, అది నాశనం కదా? తెలుగు భాష గురించి అసలు ప్రస్తావన లేదు మేనిఫెస్టోలో, తెలుగును తీసేయాలనుకుంటున్నారు, అది క్రైమ్ కదా? ఎంతమందిని చంపారు? ఇసుకోలేక ఎంతమంది చచ్చిపోయారు, అది క్రైమ్ కదా? అవినీతి ఎంతమంది చేశారు, ఎంత క్రైమ్ కదా? ప్రభుత్వ డబ్బును తీసుకెళ్లి మేము డబ్బులు ఇచ్చామని చెప్పి ప్రజల దగ్గర చెప్తా ఉన్నారు, అది క్రైమ్ కదా? ప్రభుత్వ కార్యాలయాలకు వైఎస్ఆర్ పార్టీ రంగులు వేస్తా ఉన్నారు, అది క్రైమ్ కదా? ఆయన ఏదో అన్నాడని చెడ్డపేరు వచ్చింది చేస్తారా? మీరు చేసే పనులే తప్పుడు పనులు, మీ ఆలోచనలే తప్పుడు ఆలోచనలు, మీ విధానాలే తప్పుడు తప్పుడువి. ప్రజలు ఎవ్వడు మీరు అనుకుంటున్నారు మేమంటే చాలా గౌరవం అని, అధికారం ఉంది కాబట్టి మాడతారు తప్ప ఎవరైనా అధికారంలో గౌరవిస్తారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరువు సర్వ నాశనమైంది, కనీసం ఇంత కూడా గౌరవం జనాల్లో వైఎస్ఆర్ పార్టీ మీద లేదు, ఉండదు కూడా. వైద్యుల్ని పనిచేయనీయరు, అధికారుల్ని పనిచేయనీయరు, పోలీసుల్ని పనిచేయనీయరు, నిజాయితీగా అంతా నాశనం చేసి పెట్టారు. ఎంతకాలం ఉంటుంది మీకు అధికారం? ఈసారి పోతే సర్వనాశనం, ఇంకా చూసేవాడు కూడా ఉండడు. ఈ పరిస్థితుల్లో ప్రజల గురించి ఆలోచించకుండా డాక్టర్లను సస్పెండ్ చేస్తారండి ఎవరైనా? డాక్టర్లని ఎంత అన్యాయం అది? అది కూడా ఆయన ఒక దళితుడు, ఒక పేదవాడు, ఆయన ఏదో అన్నది సస్పెండ్, ఆయన దమ్ముంటే ఈ వైద్య శాఖ మంత్రికి కానీ, ముఖ్యమంత్రికి కానీ, విజయసాయిరెడ్డి అనే వానికి, వీళ్లకు నిజంగానే నిజాయితీ ఉంటే, దమ్ముంటే ఆయన లేవనెత్తిన అంశాల్లో నిజం ఉందా లేదా అనేది ఆలోచన చేసుకోవాలి. అంత తప్పుడు ఆలోచనలే. మళ్ళీ విజయసాయిరెడ్డి అన్నవాడు ట్విట్టర్లో పెడతాడు మేము ఏదో గొప్పగా చేస్తున్నామని, పరమ నీచం, పరమ దరిద్రం. ఆ విజయసాయిరెడ్డి అన్నవాడు పెద్ద దొంగ, డాక్టర్లకు చెందినటువంటి ఆ మాస్కులు, ఆ గ్లౌజులు ఎత్తుకొని పోయి దొంగగా వేసుకుని తిరుగుతూ ఉన్నాడు ఈ విజయసాయిరెడ్డి. ఇట్లాంటి వాళ్ళు నాయకులు అంటే సిగ్గేస్తుంది, అవమానం అవుతుంది. ఇంకా ఏమని మీరు నాయకులుగా తిరుగుతారు? జనాలు అంత ఉమ్ముతా అంటే ముఖం మీద ఉమ్ముతున్నారు, ముఖం మీద, లిటరల్గా ముఖం మీద ఉమ్ముతున్నారు. మీకు సెక్యూరిటీ ఉంది కాబట్టి బతికిపోతున్నారు, కానీ లేకపోతే ముఖం మీద ఉమ్ముతారు ఈ కొంతమంది చేస్తున్నటువంటి ఈ పనులకి. కొంతమంది నిజాయితీగా పనిచేస్తున్నారు, వాళ్ళు ప్రజల్లో గౌరవం ఉంటుంది.
ఇట్లాంటి వాళ్ళు చేసే పనులకి మొన్న వైఎస్ఆర్ పార్టీ నాయకుడు ఎవరో ఒక ఆయన మాట్లాడుకుంటూ చెప్పాడు వాస్తవం ఏంటిది, ప్రజల్లో వైఎస్ఆర్ పార్టీ మీద గౌరవం కానీ నమ్మకం కానీ లేవు, నాశనమైనవి. డాక్టర్లు ఎలా సస్పెండ్ చేస్తారు ఈ సమయంలో, డాక్టర్లకి ఎక్విప్మెంట్లు ఇవ్వరా, ప్రజలంటే బాధ్యత లేదా, అన్ని అబద్ధాలేనా, ఈరోజు ఎన్ని కేసులు పెరుగుతూ ఉన్నాయి, ఎన్ని చెప్తా ఉన్నారు, వాస్తవానికి 1200 పైన కేసులు ఉన్నట్టు ఇంటర్నల్గా చెప్తా ఉన్నారు, దాంట్లో కొన్ని మాత్రం బయటకు లీక్ చేస్తూ ఉన్నారు, అంటే బయటికి చెప్తా ఉన్నారు, మిగతావి చెప్పటం లేదు, ఏమంటే క్రాస్ అయిపోయింది అన్నట్టు. తెలంగాణ కంటే ఎక్కువ కేసులు ఆంధ్రాలో ఉన్నాయని అంటున్నారు, అవి వాస్తవాలు బయటికి రావాలి, కేంద్రం జోక్యం చేసుకోవాలి. సో ఇదొక పద్ధతి అయితే, ఇంకా జర్నలిస్టులు ఉన్నారు, మేమే పెద్ద మేధావులు, ఆ ప్రైమ్ నైన్ సాయి అనేవాడు, వాడు ఒక డాక్టర్ను ప్రశ్నిస్తాడు ఎనస్థీషియా నీకేం పని అని, వాడే పెద్ద మేధావి అయినట్టు. ఇట్లాంటి చిల్లర జర్నలిస్టులు ఉండబట్టి జర్నలిజానికి విలువ లేకుండా పోయింది. జర్నలిస్టులు అంటే ముందర మంచిగా మాట్లాడి వెనక ఆయుడు దొంగనా కొడుకని అనుకునే పరిస్థితి క్రియేట్ చేశారు ఇట్లాంటి ఈ సాయి కానీ ఈ టీవీ నైన్ కానీ ఇట్లాంటి లోఫర్ నా కొడుకులు అందరు కలిసి. డాక్టర్ గురించి డాక్టర్ కంటే ఈయనకు ఎక్కువ తెలిసినట్టు బిల్డప్. సో ఈ సాయి అనేవానికి నేను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నా, ఆడు దొరకటం లేదు, ఒకసారి మాట్లాడతా. హలో, నమస్తే సాయి గారు. సాయి గారు, నేను రమేష్ బాబు, నేను రాయలసీమ సమగ్రాభి సంస్థ అధ్యక్షుణ్ణి. అది అమడుగూరు మండలం, అనంతపురం జిల్లా మాది. అది నిన్న మీది ఇంటర్వ్యూ చూశాను, ఆయన డాక్టర్ని మీరు ఇంటర్వ్యూ చేశారు కదా, డాక్టర్ సుధాకర్ని. అది యాక్చువల్లీ అది ఇట్స్ నాట్ కరెక్ట్ అండి, ఐ ఫెల్ట్ దట్ ఇట్స్ నాట్ కరెక్ట్. మీ స్థాయి జర్నలిస్టు అలా మాట్లాడాల్సింది కాదు, అలా చేయాల్సింది కాదు. ఎందుకంటే అది ఎనస్థీషియన్ అనేది డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది పేషెంట్తో అయినప్పుడు. నా కోవిడ్ అన్నది కాదు ఇక్కడ పాయింట్, ఈ టైంలో కోవిడ్ ఎవరికి ఉందో లేదో అది ఎవరికి తెలియదు, కోవిడ్ అన్నది కాదు పాయింట్. ముందు ఆయన మాట్లాడింది, ఆయనకి సంబంధించిన ఇష్యూ ఏంటి, ఒక అంతకు ముందు 6 గర్భిణులకి మధ్యలో వదిలేసి చెప్పాడు కేసు, దాని గురించి రిపోర్టర్ అడిగినప్పుడు అది ఎవరితో దానికి ఏం తెలుసు, జూనియర్ డాక్టర్ చేస్తానంటే నేను ఎందుకు కోరుకుంటాను, దానికి పబ్లిసిటీ కోసం అది చేస్తానంటే ఇవన్నీ మాట్లాడాడు ఆయన. దాని ఇంకోటి అయిన పార్టీని తెలిసి వచ్చాను నేను, ఆయనకి చెప్పొచ్చానని చెప్పాడు. ఆ వీడియో అంత ముందు ప్లే అయ్యింది అక్కడ. ఇంకోటి ఫస్ట్ ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయో మనకి తెలియదు, దేశంలో ఎన్ని కిట్లు ఉన్నాయి, ఎన్ని పీపీఎలు ఉన్నాయి అనేది, భారతదేశానికి ఎన్ని వచ్చినాయి అనేది మన దగ్గర అసలు ఉన్నాయా. దేశానికి 150,000 వచ్చింది మొన్న చెన్నై చైనా వాళ్ళు పంపించింది. అందులో ఒక్కొక్క రాష్ట్రానికి ఫస్ట్ ప్రయారిటీ కోవిడ్ డైరెక్ట్ చూసేవాడు, సెకండ్ ప్రయారిటీ మామూలు మిగతా గవర్నమెంట్ హాస్పిటల్స్, థర్డ్ ప్రయారిటీ తర్వాత ఉన్నటువంటి మామూలు హాస్పిటల్స్, ఫోర్త్ ప్రయారిటీ అప్పుడు మిగతా శానిటరీ సిబ్బందికి వీళ్ళకి, అట్లాగే ఎమ్మెల్యేకి ఎంపీకి వాళ్ళకి ఇవ్వమని చెప్పారన్నమాట. నేను పబ్లిక్ లో మూవ్ అవుతారు కాబట్టి పోలీస్ ఆఫీసర్స్, ఇది ఒక ప్రొసీజర్ ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ప్రొసీజర్ అంతా ఇదే ఉంది. అక్కడ వచ్చినవి ఎన్ని టోటల్ గా రాష్ట్రం మొత్తానికి వచ్చిందే 8,000 అంటే కాదు సార్, ఇక్కడ 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 ఒక కామన్, ఇప్పుడు నేను ఫ్రమ్ ఏ కామన్ మ్యాన్ సైడ్ మాట్లాడుతున్నా, ఏంటంటే మీకు కేవలం ఎన్లైటన్ చేయడానికి, ద గ్రౌండ్ రియాలిటీ మీకు వాస్తవం చెప్పడానికి మీరు అర్థం చేసుకుంటారన్న నమ్మకంతో చెప్తున్నా నేను. వాస్తవానికి ఈ క్రైసిస్ ఇవన్నీ తర్వాత సంగతి, అంటే మీరు చెప్పే విషయాలన్నీ దట్ కమ్ సెకండరీ.
వెన్ ఇట్ కమ్స్ టు ఆయన రైజ్ డాక్టర్ రైజ్ చేసిన విషయాల్లో వాస్తవం ఉందా లేదా, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన కులం ఏంటి, ఇట్స్ అ సెకండరీ. ఆయన రైజ్ చేసిన విషయాల్లో వాస్తవం ఉందా లేదా, ఒక ప్రొఫెషన్ సార్, ఒక డాక్టర్ ప్రొఫెషన్ గురించి మనం మాట్లాడేటప్పుడు సార్, ఒక్క నిమిషం, ఆయన మాట్లాడిన దానిలో వాస్తవం ఉందా లేదా, రాష్ట్రంలో ఆ పరిస్థితి ఉందా లేదా, కర్నూలులో పరిస్థితి ఉందా లేదా, అనంతపురంలో సార్, మాది అనంతపురం జిల్లా, అనంతపురంలో జూనియర్ డాక్టర్లు మొత్తుకుంటున్నారు సార్. ఈరోజు ఏమంటే మీడియా కేవలం సెలెక్టివ్ న్యూస్ బయట సార్, నిజానికి వాస్తవమైన కరోనా కేసులు 1200 పైన ఉన్నాయంటున్నారు సార్ స్టేట్లో. కానీ భారతదేశంలో స్పెషాలిటీ ఏంటంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకోవచ్చు. దానికి మనం కూడా ఏదో వాళ్ళు అనుకుంటున్నారు కదండి, మన ఊరికి చప్పట్లు కొట్టేస్తే అయిపోతుంది కదా అనుకునే మెంటాలిటీ మనది. ఇక్కడ ఏంటంటే బికాస్ మీ వాయిస్ గట్టిగా సార్ ఒక మాట వినండి, మీరు ఆర్గ్యూ చేద్దామంటే ఉపయోగం లేదు కదా. నేను మీతో ఆర్గ్యూ కాదు, నేను మీకు గ్రౌండ్ రియాలిటీ పెట్టడం అనేటువంటిది ప్రభుత్వాలు కాదు కదా, దేవుడి వల్ల కూడా కాదు. సచ్చిన తర్వాత చుట్టుపక్కల వాడికి పాకిన తర్వాత ఎవడు దాస్తాడు దాంట్లో, గొప్ప పని చెప్తుంటారు చూడండి. మనకు అమెరికా కంటే ఎక్కువే ఉంటాయి, కాకపోతే మన వాళ్ళు టెస్టులు చేయకపోవడం వల్ల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చింది ఒక గైడ్ లైన్స్ ఎవరికి టెస్ట్ చేయాలి. ఒక యాప్ కూడా వచ్చింది కదా, దాంట్లో యాప్ తో టెస్ట్ కూడా ఏమైతే అవ్వదు. అందులో ఏమైనా ఉంది యాప్ లో, మీరు ఎవరితోనన్నా తిరిగారా, మీ చుట్టుపక్కల వరకు ఎవరికైనా వచ్చిందా, అవును, ఇది లేకపోతే ఏం లేదు అక్కడ. అంటే కౌంట్ కౌంట్ యాప్ తో ఏమి ట్రేస్ అవుట్ ఏం కాదు. నా దగ్గర ఉంది యాప్, నేను డౌన్లోడ్ చేసి చూసా. దాంట్లో ఏముంది, ఇప్పుడు మనతో పాటుగా ఎవరన్నా కరోనా పేషెంట్ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకున్నాడు అనుకోండి, వాడు కనుక మన పక్కలో దగ్గరలోకి వస్తే మనకి ఎలర్ట్ చేయాలి కరోనా పేషెంట్. సరే, అంటే యాప్ అనేది అది మన ఇది కాదు. ఇవాళ ఒకటండి, రెండు ముక్కలు చెప్తా నేను, మీరేమనుకోకపోతే చెప్పండి సార్. డాక్టర్ ప్రొఫెషన్స్ నా ఫ్రెండ్స్ వందల మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు, అందరూ తెలుసుకున్నారు వాట్సాప్లో. ఇంకోటి ఫస్ట్ ప్రయారిటీ ఏమి ఇచ్చింది గవర్నమెంట్ అనేటువంటిది కూడా తెలుసు, ఆయనకి తెలియదు డాక్టర్కి. అక్కడ మాస్క్ తీసుకున్నాడు ఆయన, ఏమంటాడు, ఓ మాస్క్ ఇస్తాడా నాకు అంటాడు. 15 డేస్ 95 మాస్క్ అనేటువంటిది ఒకటే ఇస్తారు సార్, ఫిల్టర్లు చేంజ్ చేసుకుంటాడు. అంటే అదే డిబేట్ లో ఉన్నటువంటి మిగతా డాక్టర్లు ఇద్దరు కూడా డాక్టర్లు ఆడు కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ ఈ డాక్టర్లకు ఇస్తున్నారండి, సెకండ్ ప్రయారిటీ ఎనస్థీషియన్స్ కి ఇస్తున్నారండి, అదేది బయట ఎనస్థీ మెయిన్ అయితే ఎనస్థీషియన్ ఫస్ట్ ఇస్తారు హాస్పిటల్లో ట్రీట్ చేసేవాళ్ళు. కోవిడ్ లో చేసేటువంటి దాంట్లో దాని ఇన్ఛార్జ్లే వాళ్ళు. అవును, అంటే ఆటోమేటిక్ గా ఉంది, పీపీఈ తో సహా అన్ని ఉన్నాయి. అవును, అయితే తెలుసు అందరికి. ఇక్కడ ఏంటి, ఈ టైంలో ప్యానిక్ క్రియేట్ చేయటం. ఎక్కడన్నా ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయా కొన్ని, లేకపోతే ఢిల్లీలో ఉన్నాయా ఎక్కడన్నా సార్? ఎక్కడన్నా ఎవరన్నా మాట్లాడుతున్నారు ఇట్లాగా సార్? సార్ తెలంగాణ అంటే నేను అనేది మిగతా విషయాలు కాదు, నేను ఒక గ్రౌండ్ రిపోర్ట్ మీ దృష్టికి తీసుకొస్తున్నా. నంబర్ 1, నంబర్ 2 వచ్చి సార్ భయపెట్టే పరిస్థితి ఉంటే ఇంత పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ముఖ్యమంత్రికి అండగా ఉందామని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు, అయితే నేనేమంటున్నా డాక్టర్ విషయంలో మాత్రం ఘోరం జరిగింది సార్. ప్రజల అభిప్రాయం అది ఎందుకంటే ఆయన సస్పెండ్ చేయటం ఏంటి సార్? ఈ పరిస్థితుల్లో ఎవరైనా చేస్తారా సార్? ఖచ్చితంగానండి, ఆ సస్పెన్షన్ అయితే నేను సమర్థిస్తా సార్. చైనా ఈ రోజు తీసుకెళ్లి జైల్లో పెట్టింది, పశ్చిమ బెంగాల్ లో జైల్లో పెట్టారు, అట్లా ప్రజల్ని బయటపెట్టే వాళ్ళకి. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాం మనం, హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు డాక్టర్ గారు మనకు భరోసా ఇవ్వాలా? నాకే ధైర్యం లేదయ్యా, మీరు అందరూ అసలు రాబాకండి చెప్పాలి సార్? డాక్టర్లు చనిపోతున్నారు సార్, డాక్టర్లు చనిపోతుంటే సార్ ఇక్కడికి వచ్చిన మాస్కుల్ని ఈ రాజకీయ నాయకులు అధికారులు దొంగగా ఎత్తుకుపోతే, ఆ విజయసాయి రెడ్డి అనేవాడు ఇంత పెద్ద N95 మాస్క్ వేసుకుని ఆ గ్లోవ్లు వేసుకొని తిరుగుతున్నాడు. ప్రొసీజర్ చెప్తా, ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి ఒకటి ఇవ్వమన్నటువంటిది ప్రొసీజర్ లో ఒకటి ఇచ్చారు, ఆ మాస్క్ N95 మాస్క్ ఫస్ట్ వీళ్ళకి ఇచ్చి, ఎవరు కోవిడ్ హాస్పిటల్లో చేసే వాళ్ళకి ఇచ్చి సెకండ్ ప్రయారిటీలో. ఎందుకు ప్రజాప్రతినిధి అనే వాడు ఇంట్లో కూర్చోవట్లేదు, కూర్చోమని చెప్పాలని, జనాలకు భరోసా ఇవ్వమని చెప్పి ప్రొసీజర్ పెట్టారు అందులో. అది ఎమ్మెల్యే ఈవెన్
టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా ఇచ్చారు, ఒక్కొక్కటి ఎమ్మెల్యేకి ఒకటే ఇస్తారు, ఎంపీకి ఒకటి ఇస్తారన్నమాట. అది ప్రొసీజర్ మనకి తెలుసుకున్నాం, అవన్నీ అవన్నీ నాకంతా తెలుసున్నారు, నా దగ్గర ఉంది, ఆటోమేటిక్ గా దాని గురించినే మాట్లాడతాం. ఇప్పుడు సార్, సరే ఇప్పుడు సార్, ఇప్పుడు డాక్టర్ సుధాకర్ మాట్లాడింది ఓకే, అది ప్రభుత్వానికి ఏదో ప్యానిక్ క్రియేట్ చేసేది అంటున్నారు. అనంతపూర్ లో జూనియర్ డాక్టర్లు ఏం తప్పు చేశారు సార్? కర్నూలులో డాక్టర్లు ఏం తప్పు చేశారు సార్? సార్ వాళ్లకు సస్పెన్షన్ అనేది ఆన్ పేపర్ రాలేదు, కానీ వాళ్ళ పరిస్థితి అంత భయంకరమైనటువంటి మానసిక ఒత్తిడి. మీరు ఈ వార్తలు చూసే ఉంటారు కర్నూలులో, మా రాయలసీమ పరిస్థితి మాట్లాడుతున్నాను నేను. ఘోరంగా ఉంది. సార్ ఇప్పుడు హోమ్ క్వారంటైన్ మనము పద్ధతులు ఇవంతా ప్రివెన్షనే, మనం ఏం చేయగలుగుతాం? కేవలం అర్థం కానీ మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కానీ ఏంటంటే, ఈవేళ ఎవరు సేఫ్ గా ఉన్నాం? మీకు ఇంకో మాట చెప్పనా, మీ అందరికంటే హై రిస్క్ గ్రూప్ లో మేమున్నాం. అవును, మీరు దగ్గరికి హాస్పిటల్కి వెళ్తే పోతాడు, కానీ నేను రోడ్డు మీద తిరుగుతున్నా, జనం మధ్యం తిరుగుతున్నా, మరి మేము ముందర అట్లా మాస్క్ పెట్టుకు తిరుగుతున్నాం, హై రిస్క్ లో ఉన్నారు, మీ జాగ్రత్తలు తీసుకోవాలనే కదా చెప్పేది. హై రిస్క్ లో ఉన్న వాళ్ళు సార్ కాదు సార్, డాక్టర్ వేరు మీరు వేరు సార్. మీరు సోషల్ డిస్టెన్స్ పాటిస్తారు, డాక్టర్ అలా పాటించడానికి లేదు కదా. అది కాదు, నేను అన్న పాయింట్ మీకు అర్థం కావట్లేదు. వాళ్ళకి ఇవ్వడం అనేది బాధ్యత, మన దగ్గరికి ఎన్ని వచ్చినాయి అనేది లెక్క, దాంట్లో ఉన్నటువంటి అన్ని చర్చించుకోవాలి. రాబట్టని గాని ఇవ్వద్దని గాని ఎవరంటలా, ఇవ్వాలి. ఇక్కడ రోజుకి కొన్ని కొన్ని ఉత్పత్తి అవుతున్నాయి, ఈ లోపుగా ప్యానిక్ క్రియేట్ చేస్తే హాస్పిటల్ మనం అందరం ఇప్పుడు పోనీ. నేను అనే పాయింట్ ఏంటంటే, దేశంలోనూ ఇంకే రాష్ట్రంలోనన్నా ఇలా హడావి జరుగుతుందా? పోనీ ఏ రాష్ట్రంలోనన్నా వచ్చినాయా సార్? మహారాష్ట్రలో హైయెస్ట్ రేటెడ్ సార్, మహారాష్ట్ర ఆల్మోస్ట్ లాక్డౌన్ కాదు, సీజ్డ్ పొజిషన్ లో ఉంది మహారాష్ట్ర. ఎందుకు చేయటం లేదు సార్? ఒక్కసారి మీరు మహారాష్ట్ర వెబ్సైట్ ఆ పోర్టల్స్ లోకి ఆ సైట్ లోకి వెళ్ళండి, చూడండి. మామూలుగా చేయటం లేదు, చూడండి సార్. నేను మీకు వాట్సాప్ లో పంపిస్తాను మహారాష్ట్రలో జరుగుతున్న గొడవ. ఉద్ధవ్ ఠాకరే మీద ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానీ లేకపోతే ఈ డాక్టర్స్ గ్రూప్స్ చేస్తున్న ప్రెజర్, నేను మీకు 10 క్లిప్పులు పంపిస్తాను, ఇప్పుడే పంపిస్తా. ఇంకా ఆంధ్రప్రదేశ్ లో ఘోరం ఏంటంటే, మాట్లాడిన వాళ్ళు అనిచేస్తున్నారు సార్, మాట్లాడిన వాళ్ళు అనిచేస్తారు. అన్ని చోట్ల కొరత ఉందా లేదా అని అడుగుతున్నా. డాక్టర్స్ సార్, ఇప్పుడు మహారాష్ట్ర బెస్ట్ ఎగ్జాంపుల్, మహారాష్ట్ర ఎంత వాళ్ళు పర్సనల్గా అటెండ్ అయ్యి ఇమ్మీడియట్గా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కర్ణాటక సార్ ద బెస్ట్, కర్ణాటక యడ్యూరప్ప సారు ఎంత అద్భుతంగా చేస్తున్నాడు. ఒక్క చిన్న కంప్లైంట్ ఉందా కర్ణాటకలోంచి, ఒక్క డాక్టర్ నుంచి ఒక్క చిన్న కంప్లైంట్ అంటే వచ్చినాయా లేదా అన్న సంగతి నాకు తెలియదు కానీ బట్ ఎంత అద్భుతంగా జరుగుతుంది కర్ణాటక. అక్కడ కాకపోతే ఏంటంటే మాట్లాడట్లేదు, కొన్ని చోట్ల మాట్లాడుతున్నారు, కొన్ని చోట్ల నడుస్తుంది. డాక్టర్లకు ఇబ్బందని ఎవరు అంటున్నారు? ప్రతి ఒక్కరికి ఇవ్వాలని సార్ మొత్తం మీద. సార్ నేను చెప్పేది ఏంటంటే, మీరు సచ్ రెస్పాన్సిబుల్ పర్సన్, నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు డాక్టర్స్కి సంబంధించి ఒకవేళ వ్యక్తిగతంగా అతను ఏమైనా పొరపాటు చేశాడో మనకు తెలియదు, కానీ అతను లేవనెత్తిన అంశాల్లో నిజముందా లేదా, దాన్ని ఎందుకు ప్రభుత్వము తీసుకోవటం లేదు, ఎందుకు అతను సస్పెండ్ చేసింది, ఎందుకు అసలు ఒక డాక్టర్ని సస్పెండ్ చేయటువంటి ఈ ప్రయత్నంలో ప్రజారోగ్యాన్ని మంటగలపడమే. ఎస్ సార్, థ్యాంక్ యూ. సో ఇది జర్నలిస్ట్ సాయితో జరిగినటువంటి సంభాషణ. ఈ రకంగా ఉంది పరిస్థితి గ్రౌండ్లో, అర్థం చేసుకోండి. ఇది ఒక పద్ధతి ప్రకారం వైద్యుల మీద కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళ మీద కానీ దాడి జరుగుతూ ఉంది. దీన్ని అర్థం చేసుకుని ఒకటే గమనించుకోవాలా, ఈ ప్రభుత్వానికి కానీ ఈ నాయకులకు కానీ ప్రజల మీద ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ప్రజలంటే కేవలం ఓట్లేసే యంత్రాలు తప్ప ప్రజల
మీద నిజమైన ప్రేమ కానీ, ప్రజల మీద నిజమైనటువంటి యొక్క సేవ చేయాలనే ఆలోచన కానీ ఈ ప్రభుత్వానికి లేదు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వం చేష్టల్ని, ప్రభుత్వ విధానాల్ని ఎండగట్టాలి. ఈ కరోనాపై జరుగుతున్న పోరాటంలో మన హక్కుగా మనకేం రావాలో అవి తీసుకోవాలి. ఈ జగన్ ప్రభుత్వానికి ఒకటే తెలుసు, పోలీసులను ఉపయోగించి ఎవరైనా వస్తే అమాయకులు చితగ్గొట్టడం. అదే ఎంపీలు, ఆ గోరంట్ల మాధవ్ అనేవాడు మొన్న చూసాం, రోడ్ల మీద వందల మంది జనాలు వేసుకుని పోతే ఏం మాట్లాడరు, పోలీసులు సెల్యూట్ కొట్టి పక్కకు పోతారు. అదే తెలియక అమాయకులు ముస్లిం మన మసీదులోకి పోయి ప్రార్థనలు చేస్తే ముస్లిం చితగ్గొడతారు. ఇది ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పాలన. తెలుగు జాతి దౌర్భాగ్యం, బహుశా తెలుగు జాతి పుట్టినంత వరకు ఇప్పటి వరకు ఇంత దౌర్భాగ్యకరమైనటువంటి పాలన, తెలివి లేని పాలన, అసమర్థ పాలన, నీచమైన పాలన ఎక్కడా లేదు. వీళ్ళని కనీసం ఇప్పటికైనా ప్రజలు గుర్తుపెట్టుకోండి, మన హక్కుగా కరోనాపై పోరాటం అధికారంలో ఉన్నవాడు పెట్టే నిబంధనల కోసం కాదు, మన వ్యక్తిగత ప్రాణరక్షణ కోసం చేస్తున్నటువంటిది. ఇది ప్రజలు స్వచ్ఛందంగా చేస్తున్నది, ప్రజలకు ప్రభుత్వం చేయాల్సినటువంటి సేవ ఉంది. ఇక్కడ ప్రభుత్వం ప్రజల మీద ఒత్తిడి కాదు తీసుకురావాల్సింది, ప్రజలు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం యొక్క బాధ్యత అది, ఊరకనైనా హోదా ఇచ్చింది, అధికారులు ఇచ్చింది, జీతాలు ఇచ్చింది, డబ్బు ఇచ్చింది, ఊరకనైనా ఎందుకోసం ఇచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వం బ్లండర్ చేస్తూ ఉంది, ప్రజలు ప్రశ్నించాలి. ఖచ్చితంగా ఈ యొక్క ఈ దమనకాండని, దారుణాలని ప్రశ్నించాలి ప్రజలు. ఆలోచించండి, నిజాలు తెలుసుకోండి, ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను అర్థం చేసుకోండి, తగిన సమయంలో తగిన విధంగా బుద్ధి చెప్పండి. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.